నవజోష్ ఫ్రెండ్స్, నేను సుశాని. ఈ వీడియోలో నేను ఓట్స్ జామ్ని తయారు చేసుకుని చేయించిపోతున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. 1 కప్కి 5 కప్స్ వాటర్ తీసుకున్నాను. సో పై మీద పెట్టేసుకొని వాటర్ హీట్ ఎక్కిన తర్వాత బాగా తెల్లేలా కాసుకోవాలి. ఇప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ మనం ప్లేట్ పెట్టేసుకున్నట్టయితే తొందరగా కాగుతాయి. ఇలా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. నల్ల ఉప్పు వేసుకోండి, మన టేస్ట్ తగ్గంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఓట్స్ ఉన్నాయి కదా, ఆ ఓట్స్ దాంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు అవి తిప్పుకుంటూ పంచుకోవాలి. ఈ ఓట్స్ చేయడం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ పలచగా కాకుండా, మరీ చిక్క కాకుండా చేసుకుంటే అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మరీ పలచగా ఉంటే టేస్ట్ అనేది తెలియదు. కొంచెం చిక్కగా ఉందంటే మరీ ఎక్కువ చిక్కగా కూడా ఉండకూడదు. సో అవి మనం తినేటప్పుడు వాళ్ళ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది, చాలా బాగుంటుంది అలా చేయటం వల్ల. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఉండేది అనేది. మీకు తెలిస్తే పన్నే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి సో చెప్తున్నాను. మనకి దగ్గరకు వచ్చేసింది, ఈ విధంగా సరిపోతుంది మనకి. ఉడికిన తర్వాత స్టవ్ చేసుకుని అందులోనే మనము కొంచెం పాలు యాడ్ చేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. యాడ్ చేసుకోండి, ఇవి కాచిన పాలు మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం సమయం తర్వాత వేడి వేడిగా అయినా కానీ మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మరీ చల్లారిన తర్వాత కన్నా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కన్సిస్టెన్సీగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా మీకు తెలుసో తెలియదు, ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమైనా కావాలంటే కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలా వేసుకొని తినచ్చు, చాలా మంచిది. సో ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉండదు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్.